హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. ఈరోజు మనం మాసైపేట్ లొకేషన్లో ఉన్నాం. అందరూ అనుకోవచ్చు ఇది నా ఫేవరెట్ స్పాట్ అని. దానికంటే ఎక్కువ ఏంటంటే రెస్ట్రిక్షన్స్ లేని స్పాట్ అనమాట. హైదరాబాద్లో ఎక్కడైనా కూడా మనకు అన్ని రెస్ట్రిక్షన్స్ అయిపోతున్నాయి. శామీర్పేట అవ్వచ్చు, హకీంపేట అవ్వచ్చు, ఎనీ స్పాట్. సో ఇది లాంగ్ అయినా కొంచెం రెస్ట్రిక్షన్ లేని స్పాట్. ఇది పీస్ఫుల్గా ఫిషింగ్ చేసుకోవచ్చు. వెదర్ కూడా మంచి ప్లెజెంట్గా ఉంది ఈరోజు. సో అది చూడవచ్చు, మొత్తం క్లౌడీ ఉంది. నెట్స్ అయితే వేసేసిండ్రు ఆల్రెడీ. సో అక్కడ మీకు వైట్ డాట్స్ కనిపించవచ్చు, నెట్స్ వేసేసిండ్రు. బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై లక్. సో ఈరోజు నేను వేసిన సెటప్ ఏంటి, నేను వాడుతున్న ఎక్విప్మెంట్ ఏంటి, ఎన్ని బాటిల్స్, ఎన్ని రాడ్స్ వేసానో చూపిస్తాను. రండి. సో ఇది మన గోకాస్ట్ ఆల్ స్పిన్ రాడ్. ఇది 8 feet, జయంట్ ఐకెస్ వాళ్ళది. దీనికి రీల్ వచ్చేసి నేను ఈజీ 4000 సిరీస్ వాడుతున్నాను. టీకా రీల్ ఇది, అది కూడా జయంట్ ట్యాకిల్స్ వాళ్ళది. లైన్ వచ్చేసి నేను ఇది మర్చిపోయినా, అది బ్రేడెడ్ లైన్. సో ఇది వచ్చేసి నాకు తెలిసి 0.28 mm అనుకుంటా. సో దీనికి మళ్ళీ ఒక ఇండికేషన్ బెల్ పెట్టినా, దీనికి 8 hooks గుచ్చ వేసి లాంగ్ క్యాచ్ చేసిన, ఫీడర్ కూడా పెట్టినా. సో ఇది వచ్చేసి సీ బోట్, మన 8 feet ఫిషింగ్ రాడ్. సో ఇది డెకత్లోంచి తీసుకున్నా. దీనికేమో నేను యోలో స్నైపర్ రీల్ పెట్టిన, మోనో లైన్, ఇంకా ఇండికేషన్ బెల్ పెట్టిన. ఒక బాటిల్ పెట్టిన, నేను ఇంతకుముందు చెప్పినా కదా బైక్ సర్వీస్ సెంటర్లో ఒక బాటిల్ తీసుకున్నా కొంచెం సౌండ్ వస్తుంది మంచిగా అని. సో ఇది అది. సో ఇది లాంగ్ క్యాచ్ చేయలే, కొంచెం దగ్గరనే వేసిన చూద్దామని. దైవ జూపిటర్ పవర్ టిప్, ఇది కూడా 8 feet రాడ్. సో దీనికి నేను మోనో లైన్ కాకుండా బ్రేడెడ్ లైన్ వాడినా. లుకానా ఈ రీల్ పేరు కూడా మర్చిపోయినా, చాలా రోజు తర్వాత యూజ్ చేస్తున్నా. ఇదిలో యా లుకానా స్పిన్ 60 రీల్ ఇది. సో దీనికి మళ్ళీ ఇండికేషన్ బెల్ పెట్టినా. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి షిమానో క్రూజర్ రాడ్ ఇది. దీనికి పైనీర్ ఆర్గనాట్ రీల్ యూజ్ చేస్తున్నా, మోనో లైన్, ఇంకా ఇండికేషన్ బెల్ పెట్టినా. కొంచెం లూజ్ అయిపోయింది, చాలాసేపు అయిపోయింది. లైన్ కొంచెం టైట్ పెట్టుకుంటే బెటరు. మధ్యలో సౌండ్ వచ్చింది, ఇది ఫిష్ ఉందో తెలియదు, ఏబీ ఫిష్ లైన్ డిస్టర్బ్ చేసింది అనుకుంటా. అంటే చిన్న చిన్న బెల్ సౌండ్ వచ్చింది. సో లెట్స్ సీ మన ఫిష్ ఉందేమో చూద్దాం. చిన్న ఫిష్ ఉంది, చాలా చిన్న ఫిష్. ఇది నేను మాసేపట్లో ఫిషింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈ సైజ్ పడేవన్నమాట స్టార్టింగ్లో. తర్వాత పెద్ద స్టార్ట్ అని. ప్రస్తుతానికైతే చాలా రోజుల తర్వాత చిన్న ఫిషెస్ పడుతున్నాయి. అంటే నాకు తెలిసి ఇంకొక కొత్త బ్రీడ్ స్టార్ట్ అవుతున్నట్టుంది. అంటే అవే ఎగ్జిబిర్కి మళ్ళీ వస్తుంది కదా, అది అనుకుంటా. కానీ నేను క్యాచ్ అండ్ రిలీజ్ చేసేస్తున్నా, చిన్న చేప కదా ఉద్దేశం. సో నేను మీకు లాస్ట్ టైం ఫ్రెండ్లీ ఫిషింగ్ టీం వాళ్ళతో కూడా డిస్కస్ చేసినా కదా, కంపల్సరీ ప్రతి వీడియోలో ఒక క్యాచ్ అండ్ రిలీజ్ ఉంటుందని. సో ఇదా క్యాచ్ అండ్ రిలీజ్. ఓకే, అది బతికే ఉంది, జర్ర టైంలో వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడే ఫిష్ పడింది కదా. సో నేను మళ్ళీ దానికి పిండి పెట్టి వేయాలి. సో సింపుల్, ఎక్కువ ఏం లేదు. 8 hooks గుచ్చ యూజ్ చేస్తున్నా, దానికి ఒక ఫీడర్. మళ్ళీ పిండి పెట్టేస్తాను. పిండి పెట్టేసినాక లుక్ ఎట్లుంటుందో చూపిస్తాను మీకు. ఓకే, ఇది ఫీడర్ కూడా కొంచెం పిండి పెట్టుకుంటే బెస్ట్. స్టార్టింగ్ ఎక్కువ పెట్టాలి, తర్వాత నెక్స్ట్ నుంచి కొంచెం పెట్టుకున్నా చాలు. ఇది చిన్న ఫీడర్, ఇది ఆల్రెడీ లెడ్ వెయిట్ తోటి వస్తుంది. దానికి కొంచెం పిండి పెట్టినా, మరి ఎక్కువ పిండి కూడా పెట్టద్దు, పెడితే దాని తినకుండా కూర్చుంటుంది. సో నెక్స్ట్ సో ఇది వచ్చేసి మన 8 hooks వచ్చా. దీనికి నేను క్యాష్ చేస్తున్నా. అక్కడ పోనీ రౌట్ కింద రౌట్ కింద పడి కింద పడే రౌట్ వస్తున్నాయి. ఇంకా రొయ్యలు ఇప్పుడు ఇది రొయ్యలు కాళ్ళు
ఫిష్ పెద్ద సైజ్ పడ్డది, బయట మస్తు మరుగు ఉంది ఇది. అదే అండి ఇంత బాగుంది, 6-7 కేజెస్ ఉంటుంది. ఇట్లా రొయ్యలు బతున్నాయి ఇంకా, ఇప్పుడే తీసినా కదా. అమ్మా ఇంత సైజ్ ఉంది ఇది, ఇంకోటి ఉన్నది ఇంత పెద్ద ఉన్నాయి ఇక్కడ రొయ్యలు. అమ్మో అమ్మో ఇది లాబ్స్టర్ సైజులో ఉన్నాయి ఇవి. అట్లా ఎట్లా క్రాస్ అట్లా ఇది లాబ్స్టర్ సైజులో ఉన్నాయి, ఇంకా బతికే ఉంది ఇది. ఇప్పుడే తీసినా ఇంకేమైనా ఫ్రెష్గా ఉంది ఇది. ఆ బీచ్ ఎలా ఉంటుంది పెద్ద చేప కూడా తీసుకోవాలి. పనం ఉంది, రెండు సార్లు వడగొడుతుండే. ఇది ఆల్మోస్ట్ 7-8 కేజెస్ లా కనిపిస్తుంది, మస్తు పరుగుంది. లాస్ట్ టైం నాకు ఒకటి నైట్ ఫిషింగ్లో పట్టదు కదా, సేమ్ ఆ రేంజ్లో ఉంది ఇది. అన్నకి నెట్లో పడింది, వెరీ గుడ్ సైజ్. దీన్ని మళ్ళీ నెట్లో పెట్టద్దాం. ఇది ఏం చేస్తారన్నా, ఇప్పుడు ఇంటికి తీసుకుపోతారా, అమ్ముతారా? అదే మన ఉంటుందా మార్కెట్ లాగా అమ్మనికి? మార్కెట్ ఏంటి చెవుండ after long time good size. yes ukkudu payindi. lip grip aapatla after long time ఫిషెస్ పడట్లే పడట్లే అని ఆలోచిస్తున్నాం. మంచి సైజ్ ఫిష్ పడింది. దీన్ని వెయిట్ ఎంతనో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. కానీ అది మంచి ఫైట్ ఇచ్చింది. సో వెయిట్ చెక్ చేస్తున్నా. సో వెయిట్ చూడొచ్చు, 1.795 ఉంది. 1.795 ఓకే. లేదంటుంది ఫిష్, డౌటే. దూరం పోయింది ఇది, ఉన్నట్టుంది చూద్దాం. యా ఉంది ఉంది, గుడ్ సైజ్ గుడ్ సైజ్. దీని ఇది రవ్వు కాదు, రవ్వులో ఒక వెరైటీ అనమాట ఇది. దీన్ని మౌజ్ అని ఏదో అంటారు ఫిష్. దీని వెయిట్ చెక్ చేద్దాం.
సో ఇది ఫిష్. సో దీన్ని వెయిట్ చెక్ చేద్దాం మనం. ఎగ్జాక్ట్లీ 1 kg ఉంది, 1000. ఎగ్జాక్ట్గా 1 kg ఉంది ఇది. సో యా, ఇట్లాంటిది ఒకటి వెయింగ్ స్కేల్ ఒకటి కొనుక్కోండి బెటర్, ఎందుకంటే బ్యాటరీస్ ఉంటుంది దీనికి వేయడానికి. అట్లీస్ట్ యుల్ నో ద వెయిట్ ఆఫ్ ద ఫిష్. ఉంది ఉంది, చిన్న ఫిష్, గుడ్డి ఫిష్. అయితే ఫీడర్ ఫిష్, ఫీడర్ గేమ్ ఆడమని చెప్పినారు కదా, సో నాకు ఫీడర్తో పాటు ఫస్ట్ ఫిష్ ఇదే, చిన్న ఫిష్. ఇప్పుడు డ్యామేజ్ చేయకుండా చేస్తున్నా. చిన్న ఫిష్ ఫీడర్కి పడింది, దీనికి ఫీడర్కి పడింది. దీన్ని వదిలేద్దాం, బతికే ఛాన్స్ ఉంది. వెళ్ళిపోయాను. ఈరోజు పట్టిన 2 ఫిషెస్. సో ఇవి 2 ఫిషెస్ పట్టినాం ఈరోజు. నాట్ ఏ బ్యాడ్ డే. ఒకటి 2 స్మాల్ ఫిషెస్ పట్టాయి, అంటే చిన్న సైజ్ది. సో నేను చెప్పినట్టు క్యాచ్ అండ్ రిలీజ్ చేసేసిన. ఒకటి మిస్ అయింది, ఒకటి కొంచెం కన్ఫ్యూజ్ అయినా. ఇంకొకటి మేము 2 రాడ్స్ ఒకటేసారి లాగుతుంటే అది కూడా దాన్ని ఇరికింది అనుకున్నాను. చూస్తే ఫిష్ అది, కానీ అది మిస్ అయిపోయింది. ఇది ఇంకా బతికే ఉంది, ఇది చచ్చిపోయింది. ఎందుకంటే దీంతో కొంచెం టైం పాస్ చేస్తుండే, వెయిట్ చెక్స్ అంతా చేసినాం. ఇది మాత్రం బతికే ఉంది, కొట్టుకుంటుంది. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.